హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే మూడు అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ని పర్చేజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన పూర్వీకులు ఎవరైతే మన అమ్మమ్మ లేకుంటే తాతయ్య గారు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పాత ఫొటోస్ కావచ్చు, లేకుంటే స్క్రాచెస్ పడ్డ ఫొటోస్, నాయిస్ ఉన్న ఫొటోస్, లేకుంటే బ్లర్రీగా ఉన్న ఫొటోస్, అసలు కలరే లేని ఫొటోస్, ఏవైనా సరే వాటిని ఒక్క సెకండ్లో రిపేర్ చేసి మీ చేతిలో పెట్టగలిగే దమ్మున యాప్స్ని ఇవాళ నేను మీకు పర్చేజ్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు వీడియో చూడండి, నచ్చినట్లయితే మర్చిపోండి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందుగా ఈ వీడియోలో నేను మీకు పర్చేజ్ చేయబోతున్న త్రీ యాప్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు మింట్. సో ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఏవైనా బ్లర్రీ ఫొటోస్ ఉంటాయి కదా, అంటే డీటెయిల్స్ అన్ని లాస్ అయ్యి చూడడానికి అంత క్లారిటీగా లేని ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని ఇది చాలా అక్యురెన్సీ గా మార్చగలుగుతుంది. ఈవెన్ స్కిన్ టోన్ కావచ్చు, ఐస్ కావచ్చు, లేకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫోర్గ్రౌండ్ లో ఉన్న డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇది షార్ప్ గా ట్రూగా మార్చగలుగుతుంది. సో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ లో కూడా హేజీగా ఉంటాయి కొన్ని, వాటిలో కూడా ఇది కాస్త షార్ప్ గా డీటెయిల్స్ అయితే పెంచగలుగుతుంది. అండ్ అంతేకాకుండా నార్మల్ ఫొటోస్ ని పెయింట్ లుక్ లోకి మార్చగలుగుతుంది. సో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలర్ లోకి మార్చగలుగుతుంది. అండ్ అంతేకాకుండా ఓల్డ్ ఫొటోస్ ఏవైనా కొన్ని నలిగిపోయి స్క్రాచెస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇది నార్మల్ స్థితికి తీసుకొస్తుంది అనమాట. సో నా దగ్గర పర్టికులర్ గా డామేజ్డ్ ఫొటోస్ ఏవీ లేవు, నేనైతే కొన్ని చెక్ చేశాను. ఇప్పుడు నేను పర్చేజ్ చేసే ప్రతి ఒక్క యాప్ లో కూడా ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. మీరు కూడా సరే ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఫోటో నలిగిపోయి స్క్రాచెస్ పడింది అనమాట. సో మీకు రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్ అనమాట. సో దాని తర్వాత చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా బ్రాడ్ గా ఒక మడత అయితే ఉందన్నమాట. సో ఫోల్డింగ్ అయితే ఉంది, దీన్ని మాక్సిమం ఈ విధంగా తగ్గించగలదు. సో మీరు సేవ్ చేసుకుని ఇంకొక రౌండ్ లో మీరు ట్రై చేస్తే అది కాస్త పోతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు చూడండి సిగ్నేచర్స్ ఉంటాయి, బాగా డస్ట్ లేకుంటే నాయిస్ అంతా ఉంటుంది, వాటిని కూడా ఇది ఈ విధంగా క్లీన్ అయితే చేయగలుగుతుంది అనమాట. సో అదే విధంగా మీరు ఇక్కడ గమనిస్తే మీకు కలర్ ఫోటో, సో బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అనేది కలర్ ఫోటోలోకి మార్చగలుగుతుంది. చూడడానికి మీకు కలర్ ఫిల్టర్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా రియలిస్టిక్ ఉంటాయి అనమాట. సో ఇది కూడా అంతే, నార్మల్ ఫోటో అనేది పెయింట్ లోకి అయితే మార్చగలుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను వేరే ఫోటోని అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నాను, చూడండి ఇక్కడ మీకు డీటెయిల్స్ అస్సలు లేవు. సో ఇక్కడ ఏం చేస్తానంటే కన్ఫర్మ్ బటన్ పని ట్యాప్ చేస్తాను, మీకు ఒక చిన్న యాడ్ ప్లే అవుతుంది, దాని తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకు ఫోటో అయితే బిఫోర్ ఈ విధంగా ఉండేది, ఇప్పుడు మనము యాడ్ చేసుకున్న తర్వాత యొక్క అక్యూరెన్సీని ఈ విధంగా మారుతుంది. సో చూడండి మీకు డీటెయిల్స్ అయితే కాస్త షార్ప్గా ఉన్నాయి, చూడండి ఇలా ఉండడానికి ఇలా ఉండడానికి ఎంత తేడా ఉందో. సో మీరు దీన్ని సేవ్ చేసుకుని నెక్స్ట్ రౌండ్ లో ఇంకొకసారి యాడ్ చేస్తే ఇంకాస్త మనకు మెరుగ్గా అయితే ఫోటో ఉంటుంది అనమాట. సో ఇది ఏ ఎడిటింగ్ ద్వారానో రాదు, ఇది కంప్లీట్ గా ఒక ఎన్హాన్స్ ద్వారానే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు దీన్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ యాప్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ మన సెకండ్ అప్లికేషన్ పేరు ఫాక్స్ ఎన్హాన్సర్. సో ఇది కూడా ఒక అమేజింగ్ అప్లికేషన్ అండి, ఇందులో కూడా మీకు డిఫాల్ట్ గా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో మీరు గమనిస్తే మీ యొక్క డీటెయిల్స్ లేని ఫొటోస్ లో మీరు డీటెయిల్స్ పెంచుకోవచ్చు, అండ్ మీరు నార్మల్ గా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోని కలర్ లోకి మార్చుకోవచ్చు, అండ్ సెల్ఫీని ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మీ ఫోటోని యాడ్ చేసి కొన్ని ఈ విధంగా జిఫ్లు అయితే మీరు యానిమేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో మీరు రీటచ్ కూడా చేయొచ్చు అనమాట. సో కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ముందు యాప్ తో పోల్చుకుంటే ఇందులో ఉండడం అయితే జరిగింది. సో ఇందులో కూడా ఒకసారి నేను చెక్ చేస్తాను ఫోటోని ఇది ఏ విధంగా క్లారిటీలో వస్తుందో. ఇక్కడ వీళ్ళే కొన్ని ఫొటోస్ అయితే డిఫాల్ట్ ఇచ్చారు సార్, మనం దీన్ని ట్రై చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు గమనిస్తే చాలా నాయిస్ అయితే ఉందన్నమాట. సో స్టార్ట్ బటన్ పైన ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ ఫినిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి మీకు కాస్త చూడడానికి క్లారిటీ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మరొక ఫోటోని గమనించండి, మీకు ఈ విధంగా ఉన్న ఫొటోస్ ని ఇది కాస్త ఈ విధంగా మారుస్తుంది. మీరు కాస్త గమనిస్తే టీషర్ట్ పైన ఉన్న డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ మీకు హేజీగా ఉన్నాయి, ఇక్కడ మీకు షార్ప్ గా వస్తున్నాయి. ఫేస్ కూడా చూడండి ఈ విధంగా షార్ప్ గా వస్తుంది అనమాట. సో ఇంత క్లారిటీగా ఈ యొక్క ఫొటోస్ ఇది మార్చగలుగుతుంది. సో మిగతా ఆప్షన్స్ అన్ని కూడా మీకు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి అంటే డౌట్ లేదు, ఒకసారి మీరు పర్సనల్ గా ఇవన్నీ కూడా సరే ట్రై చేసి చూడండి. సో ఫైనల్ గా మన థర్డ్ అప్లికేషన్ పేరు రెమిని, ఇది నా ఫేవరెట్ అప్లికేషన్ అండి, దీన్ని చాలా నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ముందు పర్చేజ్ చేసిన రెండు యాప్స్ కి దీనికి ఉన్న తేడా ఏంటంటే వాటికంటే ఇది ఇంకాస్త బాగా పర్ఫామ్ అయితే చేయగలదు. బట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫేస్ ని కాకుండా మిగతా పార్ట్స్ అన్నింటినీ కూడా ఇది కాస్త ఫేడ్ చేస్తుంది, అంటే ఒక పెయింటిస్ట్ లాగా ఆర్టిఫిషియల్ లాగా మారుస్తుంది. కానీ ముందు పర్చేజ్ చేసిన రెండు యాప్స్ మీ బాడీని లేకుంటే క్లాత్స్ ని కూడా అది కాస్త క్వాలిటీని అయితే పెంచి మంచిగా చూపించగలుగుతాయి అనమాట. బట్ వాటికంటే కూడా ఫేస్ ని బాగా మార్చడంలో మాత్రం ఈ అప్లికేషన్ చాలా బాగుంది. సో ఇందులో కూడా మీకు సేమ్ బేసిక్ టూల్స్ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే నాకు ఇందులో ఎన్హాన్స్ అనమాట, మీరు వీడియోను కూడా ఎన్హాన్స్ చేయొచ్చు, అంటే కాస్త బ్లర్రీగా క్వాలిటీ లేని వీడియోను కూడా మీరు ఎన్హాన్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే కాస్త బాగా టైం అయితే తీసుకుంటుంది. సో ఇందులో మీరు ప్రో వర్షన్ తీసుకుంటే ఎన్హాన్స్ ప్లస్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క టూల్ ని యూజ్ చేద్దాం.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది మనకు బిఫోర్ ఫోటో మనం దీన్ని ఎన్హాన్స్ చేసిన తర్వాత మనకు ఇంత క్లారిటీకి వస్తుంది అనమాట సో మీరు దగ్గర నుంచి కూడా చూడండి ఫేస్ ఎంత బ్లర్రీగా ఉందో సో ఇప్పుడు చూడండి డీటెయిల్స్ ఎంత బాగున్నాయో మీరు ఇంకొక రౌండ్ వేస్తే ఇంకా మీకు చాలా నీట్గా డీటెయిల్స్ వస్తాయి కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే ఇది వీరు ఈ యొక్క జాకెట్ చూడండి లేకుంటే కోట్ చూడండి ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇది సాఫ్ట్ చేసేసింది కానీ దీనికంటే ముందు యాప్ చూడండి సో ఇది డీటెయిల్స్ని మిస్ చేయలేదు కోట్ పైన ఉన్న వాటిని కూడా ఇంకా షార్ప్గా మార్చింది సో ఫ్రెండ్స్ కాస్త ఏంటంటే ఫేస్ దానికంటే ఇది కొంచెం డల్ ఉంటుంది సో ఈ విధంగా చూసుకుంటే నేను చెప్పిన ఈ మూడు కూడా బాగానే పనిచేస్తాయి ఎవరెవరి అవసరం బట్టి వాళ్ళు మూడింటిని కూడా ఒకసారి యూజ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీ యొక్క ఓల్డ్ ఫొటోస్ లేకుంటే అండ్ రిపేర్లో ఉన్న ఫొటోస్ అన్నింటిని కూడా మీరు మంచిగా రిపేర్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ టోటల్ చూసుకుంటే ఇవి వాటి మన టాప్ 3 బెస్ట్ ఫోటో రిపేర్ యాప్స్ అని చెప్పొచ్చు అండ్ వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోవడం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి కొత్త వీడియోతో నేను త్వరలో మీ ముందు ఉంటాను చూస్తున్నవాడి అండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిశి శివ సైనింగ్ అప్ బాయ్ బాయ్.